హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మోలి, మీరు చూస్తున్నారు ఎంకే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త అన్బాక్సింగ్తో రావడం జరిగింది. అదేంటంటే రియల్మీ నార్జో 10 అనమాట. సో ఇది కూడా మొన్న రీసెంట్ ఆఫర్స్లోనే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ బాక్స్ ఓపెన్ చేసి ఈ ఫోన్ ఎలా ఉంది, దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కెమెరా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే కొన్ని శాంపిల్ ఇమేజెస్ కూడాను మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఓపెన్ చేసేద్దాం ఆ బాక్స్. సో ఫ్రెండ్స్, నార్జో 10 యొక్క బాక్స్ అయితే ఇలా వస్తుంది. అండ్ సైడ్ మనం చూసుకున్నట్టయితే నార్జో 10 అని రాసింది. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ 48 MP AI క్వాడ్ కెమెరా అనమాట. అంటే ఇది మనకి 48 MP మెయిన్ కెమెరా వస్తుంది, మిగతా 3 కెమెరాస్ కూడా ఇందులో ఉంటాయి అనమాట. ఇది హీలియో G80 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. అలాగే ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 18W క్విక్ ఛార్జ్ సపోర్ట్తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ కింద మనం చూసుకున్నట్లయితే రియల్మీ మోడల్ నెంబర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కలర్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్ అనమాట. ఇది మనకి 4GB 128GB రోమ్తో రావడం జరుగుతుంది అనమాట. సో మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే IMEI నెంబర్స్ కూడాను ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇంకోవైపు చూసుకున్నట్లయితే నార్జో 10 అని ఉంది. అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కెమెరాస్ వచ్చేసరికి మనకి 48 MP మెయిన్ కెమెరా ఉంటుంది, అలాగే 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అలాగే 2 MP ప్లస్ 2 MP, ఒకటి డెప్త్ సెన్సర్ ఉంటుంది, అలాగే ఇంకోటి మ్యాక్రో లెన్స్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 16 MP ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసి ఎంత ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్యాటరీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇది MRP ప్రైస్ వచ్చేసరికి 13,999 అనమాట. సో ఆఫర్స్లో మనకి అరౌండ్ 10,000 వరకు రావడం జరుగుతుంది ఈ ఫోన్ అయితే. సో ఇది, అండ్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే సో ఫస్ట్ మనకి బాక్స్లో ఇందులో కేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ క్విక్ స్టార్ట్, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంది. అండ్ కేస్ అయితే మనకి బాగుందని చెప్పుకోవచ్చు, బట్ ఇది ప్యూర్ వైట్ అయితే రాదు, కొంచెం గ్రేయిష్ కలర్లో వస్తుందన్నమాట. సో మీకు ఇది వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫోన్ అయితే కొంచెం డల్గా కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో ఇది కేస్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది. సో ఇది బ్లూ కలర్ ఫోన్. అండ్ మొబైల్ అయితే పక్కన పెట్టుకుందాం, ఇంకా ఫర్దర్గా ఏమున్నాయో చూద్దాం. అండ్ ఇది వచ్చేసరికి మనకి టైప్ సి కనెక్టర్తో రావడం జరుగుతుంది అన్నమాట. సో టైప్ సితో రావడం జరుగుతుంది. అలాగే ఛార్జర్ వచ్చేసరికి మనకి 18W ఛార్జర్తో రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది 9V 2A అంటే 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావడం జరుగుతుంది. అండ్ బాక్స్లో అయితే మనకి ఇంతే ఉంది, ఇంకేం లేదు, మిగతాదైతే ఎంటీగా ఉంది. అండ్ ఇప్పుడు ఫోన్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఇది ట్రిపుల్ స్లాట్తో రావడం జరుగుతుంది అనమాట. అంటే ఒక మైక్రో ఎస్డి కార్డు, అలాగే 2 SIM కార్డ్స్ ఎట్ ఎ టైం మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫోన్ అయితే మనకి చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది ఇది ప్లాస్టిక్ బిల్తో వచ్చినప్పటికీ కూడాను మనకి బ్యాక్ సైడ్ అయితే గ్లాసీ లుక్ అయితే ఉందన్నమాట. సో మల్టీ లేయర్ డిజైన్తో రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రియల్మీ వాళ్ళ IMEI నెంబర్స్ ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ట్రెడిషనల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 48 MP ఉంటుంది, అలాగే 8 MP వైడ్ యాంగిల్, అలాగే 2 MP డెప్త్ సెన్సర్, అండ్ ఇంకో 2 MP మ్యాక్రో లెన్స్ కోసం ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఫోన్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పవర్ బటన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మిగతా స్పేస్ అంతా ఖాళీగా ఉంది. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి ప్లెయిన్గా ఉంది, ఇక్కడ ఎటువంటి మైక్ కూడా ఇవ్వలేదన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సిమ్ ట్రే అనేది ఇవ్వడం జరిగింది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ బాటంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3.5 mm జాక్ ఉంది, అలాగే మైక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అన్నమాట. అలాగే స్పీకర్ గ్రిల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇది ఫోన్ యొక్క ఓవర్ వ్యూ అయితే. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వాటర్ డ్రాప్ నాచ్తో రావడం జరుగుతుంది. అండ్ ఇయర్ పీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఫోన్ ఆన్ చేసి మనం
క్విక్ సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుసుకుందాం. సో ఫోన్ యొక్క హోమ్ స్క్రీన్ అయితే మనకి ఎట్లా ఉంటుంది అండ్ ఇందులో కొంత బ్లోట్వేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. కావాలంటే మీరు ఆ యాప్స్ అన్ని కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డివైస్ నేమ్ నా రియల్మీ నార్జో 10 అలాగే ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 10తో రావడం జరుగుతుంది అనమాట. సో ఇది అండ్ ఇందులో సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ ఉందన్నమాట. సో మనకి ఇది ఆటోమేటిక్ అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ర్యామ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ ఉంది ఇందులో. సో ప్రాసెసర్ విషయానికి వస్తే హీలియో G80 అనమాట. స్టోరేజ్ వచ్చేసరికి మనకి 128GBలో మనకి 112GB అనేది అవైలబుల్గా రావడం జరిగింది. మిగతాదంతా కూడా మనకి OS అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా ఉందంటే ప్రజెంట్ అయితే మనకి ఇది సిమ్స్ వేయలేదు, అలాగే నెట్ కనెక్ట్ చేయలేదు కాబట్టి మనకి ఎటువంటి డిటెక్షన్ కూడా లేదు. సో ఇది రియల్మీ యూఐ 1.0తో రావడం జరుగుతుంది. అలాగే మనకి రియల్మీ యూఐ 2.0 కూడా రిలీజ్ చేయడం జరిగింది అండ్ త్వరలోనే దీనికి అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో కెమెరా ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే జనరల్గా మనకి అన్ని రియల్మీ ఫోన్స్లో ఉన్నట్లే సేమ్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఫోటో ఉంటుంది, వీడియో ఉంది, అలాగే నైట్ మోడ్ అని ఉంది. నైట్ మోడ్ వీళ్ళు ఎందుకు ఇస్తారో తెలీదు, బట్ నార్మల్గానే ఫొటోస్ అయితే వస్తాయి ఇవి కూడాను. అలాగే 48 MP కోసం సపరేట్గా ఒకటి కాలం అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మోర్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇక్కడ టైం ల్యాప్స్ ఉంటుంది, అల్ట్రా మైక్రో ఉంది, అలాగే ఎక్స్పర్ట్ మోడ్ ఉంది, పెనారామా మోడ్ ఉంది, అలాగే స్లో మోషన్ కూడా ఉందండి. సో ఇది కెమెరా ఇంటర్ఫేస్ గురించి. అండ్ కొన్ని శాంపిల్స్ చూసి మనం కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది మనం చూసుకుందాం. సో ఫ్రెండ్స్ చూశారు కదా రియల్మీ నార్జో 10 యొక్క అన్బాక్సింగ్. అండ్ ఈ ఫోన్ అయితే లుక్ వైజ్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మిగతా ఫోన్స్తో పోల్చుకుంటే రియల్మీ జనరల్గా ట్రెడిషనల్ డిజైన్తోనే రావడం జరుగుతుంది ఎప్పుడు కూడా, ప్లెయిన్ డిజైన్ ఇట్లాంటివి. బట్ ఇది గ్లాసీ డిజైన్తో వచ్చింది అండ్ గ్లాస్ బాడీ అయితే కాదు, ప్లాస్టిక్ బిల్డ్తోనే రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే మాత్రం గ్లాసీ డిజైన్తో రావడం వల్ల బ్లూ కలర్ ఏంటంటే మనకి దీని మీద లైట్ పడేటప్పుడు రిఫ్లెక్షన్ అయ్యి మనకి చాలా బాగా లుక్ అనేది ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ జనరల్గా రీసెంట్గా మనకి లాంచ్ అయిన OnePlus ఫోన్ ఎట్లయితే ఉందో సేమ్ ఆ లుక్ అయితే మనకి OnePlus Nord ఏదైతే ఉందో సేమ్ ఆ లుక్తో మనకి రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి డిజైన్ ఆల్మోస్ట్ మిగతా రియల్మీ ఫోన్స్ ఎట్లా ఉంటే అట్లనే ఉంటుంది. అలాగే కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా మీరు ఆల్రెడీ చూశారు కదా, సో దానివల్ల మీకు కెమెరా శాంపిల్స్ ఎలా ఉన్నాయి అనేది మీరే జడ్జ్ చేయొచ్చు. సో ఫోన్ అయితే మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి నార్మల్ డే వరకు అయితే సరిపోతుంది బ్యాటరీ అనేది. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ నార్జో 10 గురించి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.